మేము బట్టను ఒక్కుతున్నాం డబ్బులు ఎత్తాం అంటున్నారు అంతే అందుకనికేమి లేదు ఎన్ని మర్చిపో లేదు ఏమి లేదు మాకు రాసిబిల్లా ఎక్కడ తలం అంటే టౌన్ కాదు ఎక్కడ తలాలు దొరక్క లో కొండ మీద ఇచ్చారు అనమాట ఎక్కడది వమ్మింగ్ స్కూల్ కాదండి స్కూల్ పైన ఎన్ని కిలోమీటర్లు వస్తుంది కొంచెం మూడు కిలోమీటర్లు వస్తుంది అండి ఇలా వాళ్ళు ఇచ్చి దోవ అయితే ఆరు కిలోమీటర్లు వస్తుంది అండి అక్కడ ఒక ఎకరం కొనేసి నాలుగు ఎకరాలు కొండబోర్లు లైన్ చేసేసి అసలు మైనలో ఇక్కడ మా ఊరు వాళ్ళు కూడా ఓటింగ్ కూడా ఆ ఊరే ఆ ఆలోకి వెళ్ళిపోతుంది అక్కడ ఇచ్చారు అనమాట అక్కడ నాయకుడు ఉన్నాడు అందుకని కోసం అక్కడ పోయింది మాకు పోయింది ఇక్కడ నుంచి పోయింది అక్కడికి కొండ అది అంటే మాకు ఏరియాలో తలాలు దొరక్కంటాయిన రేటెక్ ఇక్కడైతే మొత్తం ఖచ్చితంగా ఉన్నాలి రైతు దగ్గర అక్కడైతే ఒక ఎకరం కొన్ని నాలుగు ఎకరాలు చేయొచ్చు అది అదే ఇదే ఇంక ఇదే పరిపాలన ఇసుక ఇసక ఇసుక కావాలంటే బంగారం కొనుక్కుని కొరుక్కోడు ఇంటి కొనుక్కు ఆ ఆయా పరిపాలనలో నూనె ప్యాకెట్ ఏమో అరవై రూపాయలు నూనె ప్యాకెట్ ఇయో రెండు వందలు మూడు వందలు కూడా మీద మీకు తెలిసి ఉంటుంది అలా ఇవన్నీ బట్టన్ ఒక్కేసుకోవడం ఎన్ని రేట్లు పెంచుకోవడం ఆయా పది రూపాయలు ఛార్జీ నలభై రూపాయలు అయింది బస్ ఛార్జీ ఆ ఇలా అన్ని పెంచి ఇలా చేస్తున్నారు అంతే ఇంక రోడ్ల పని ఏం పని లేదు మేము బట్టను పెడతానో చీచ్ పెడతాం అంతా మా ఇంట్లో కుర్రోడికి ఒకరికి వస్తుంది స్కూల్లో సంవత్సరం పద్నాలుగు వేసి ఒకసారి పదిహేను వేలు అన్నారు పద్నాలుగు అన్నారు ఒకసారి పదమూడు అన్నారు అదేంటి పదిహేను వేలు కదా లాస్ట్ అలాస్ట్ పదమూడు ఇచ్చారు దేనికోసం అంటే ఆ పదమూడు ఒకటి మరి రెండు వేలు ఇవ్వబోతే పదిహేను వాళ్ళు అన్న కదా అంటే మరి గవర్నమెంట్ స్కూల్లో మరి జీతకాలు లేరు కదా బాత్రూమ్ కదా అనకంటే అదే అండి గవర్నమెంట్ చూసుకోవాలి కదా మీ పిల్లలకి ఒకటి మరి వీళ్ళు తీసుకుంటున్నారండి అంటే మీ పిల్లలు సొంతంగా పెట్టుకున్నట్టే లెక్క అది అంటే గవర్నమెంట్ చేయలో పోతుంది బాత్రూమ్ గడిగోలు పెట్టలో పోతున్నారు మేమైనా పెట్టుకుంటాం మీకు అది చేసుకుంటున్నారు అయితే నల్ల అదండి అదండి అలా ఉంది అయితే అలా ఉందండి ఇంతకుముందు మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నది పాలన అప్పుడేమో కొంచెం తక్కువండి ఏ ఈ రోడ్డు ఆ రోడ్డు ఆ రోడ్డు రోడ్డు పని కూడా మేము వెళ్తాం సిమెంట్ రోడ్డు పని కూడా వెళ్తాం ఆ వెళ్ళినా కూడా పని లేదు లేవు అప్పుడే అయితే అప్పుడే బాగుండేదండి మరి ఎలాగుంటే పాలన మరి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎవరు వస్తే బాగుంటుంది బాగుంటది నువ్వు మళ్ళీ పరిపాలించడానికి చూద్దాం అండి అప్పుడు వచ్చాక పవన్ కళ్యాణ్ చూద్దాం ఛాన్స్ అడుగుతున్నారు ఉందా ఉందండి ఉందండి అది ఇప్పుడు తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్తారంటారు వీడి విడిగా పోటీ చేయాలంటారా ఏమండదు మనకి వెళ్తుంది కదా మరి ఎలా పోటీ చేస్తే బాగుంటుంది అంటారు కలిసే చేసేలా ఉన్నారండి అది కానీ చదివిస్తారంట ఏమండి మరి అన్ని మరి మా మాకైతే మాత్రం పునాదిలో తోలుకోవాలంటే ఆల్ మిషనే తోలాలి వాళ్ళే వేయాలి ఎనిమిది వందలు అంటే ఎనిమిది వందలకి తోల్చుకోవాలి కంకరే మనం మనం ఇంకో మిషన్ తీసుకొస్తే పట్టించేస్తారు ఇక్కడేండి ప్రతి ఊళ్ళో మా ఊరు ఒకటే కదండి ప్రతి ఊళ్ళోను కూడా వాళ్ళ గ్యాంగ్ ఉంటుందండి ఆ వెయ్యి రూపాయలు డీచార్జ్ చేస్తారో లేదా లేదా అదే పని నాలుగు వేలు డీచార్జ్ చేస్తారో అది తోలుతారు ఆ రెండో మిషన్ ఇప్పుడు ఐదు వందలకి తోలుకొచ్చేస్తాను తీసుకొచ్చేస్తాను మిషన్ తీసుకొచ్చుకుని పచ్చంగానే తీసిరా నీరండి ఆ గ్యాంగ్ ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళండి అది జగన్ పార్టీ వాళ్ళేసి వాళ్ళేసి వాళ్ళండి అంటే దౌర్జన్యంగా ఉంటుంది అక్కడ ఇంకా మీరు చెప్తాను కదండి పునాది కంకర తోలాలంటే వచ్చి ఎప్పటికైనా మనం ఎంత రేట్ అయినా ఆల తోలాలి లేదా మానేసుకోవాల ఇప్పుడు ఎక్కడ ఎవరిది రాసిపోలేండి కొత్తపూడ మండలం

అదే అంటాం అందువల్ల రెండు వేల ఇరవై నాలుగులో పాలన మారాలంట మరి ఏమండి మరి మనం అనుకుంటున్నారు అంతే జనం ఇలా ఇలా పేన జాలేంజ్ చె అది పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ ఇస్తారు అయితేనే అదండి